హన్మకొండ జిల్లా పరకలలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ సునీత పట్టుబడ్డారు. 80,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హన్మకొండకు చెందిన లాడే శ్రీనివాస్ శ్రీకాంత్లకు చెందిన ల్యాండ్ ను తల్లి నుంచి కొడుకులకు పార్టీషన్ కోసం రిజిస్ట్రార్ని సంప్రదించగా లంచం అడగడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. హన్మకొండ జిల్లా పరకాలలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ సునీత పట్టుబడ్డారు. 80,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హన్మకొండకు చెందిన లాడే శ్రీనివాస్ శ్రీకాంత్లకు చెందిన ల్యాండ్ ను తల్లి నుంచి కొడుకులకు పార్టీషన్ కోసం రిజిస్ట్రార్ను సంప్రదించగా లంచం అడగడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అమూల్య, పరకాల సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసినటువంటి సునీత 80,000 రూపాయల లంచం తీసుకుంటూ బహిరంగంగా పట్టుకున్నటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. అటు ఏసీపీ అధికారులు ఏసీపీ డిఎస్పీ అమ్మ తెచ్చినటువంటి వివరాల ప్రకారం దానికి సంబంధించి భూమికి సంబంధించి తన తండ్రి కొడుకుల పేరు మీద చేసేటువంటి భూమికి సంబంధించి 80,000 రూపాయల లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని సంప్రదించారు. ఏసీబీని సంప్రదించినప్పుడు ఈ రోజు ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 80,000 రూపాయల డబ్బులను ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు. మొత్తానికి బాధితుడు లడే శ్రీనివాస్ శ్రీకాంత్లకు చెందినటువంటి ల్యాండ్ ను తన తల్లి నుంచి కొడుకులకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకోసం అవసరం ఉండగా దానికి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా వేడుకోగా 80,000 రూపాయలు ఇస్తేనే చేస్తానంటూ ఆ హుకుం జారీ చేయడంతో డబ్బులు ఇచ్చేందుకు ఇష్టం లేనటువంటి వారు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు ఈ రోజు వలపన్ని బహిరంగంగా కార్యాలయంలో పట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. తరచుగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అధికారుల్లో భయం లేకుండా పోతుందని స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కు సంబంధించి నిబంధనల ప్రకారం చేయడానికి కూడా డబ్బులు డిమాండ్ చేయడం పైన స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి అధికారుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్.